నేను మీ శ్వేతా రెడ్డి. ప్రస్తుతం మనం 9:00 మోదీ చెప్పినట్టుగా అందరూ మా ఏరియాలో అయితే అందరూ లైట్స్ ఆఫ్, ఓన్లీ మీకు దీపాలే కనిపిస్తుంటాయి ఎక్కడ చూసినా కూడా. కరోనా అంతం అవ్వాలని చెప్పి కొన్ని కోట్ల దీపాల వెలుగులో నుంచి రిలీజ్ అయ్యే ఆ పాజిటివ్ ఎనర్జీతోటి కరోనా వైరస్ అంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపావళి రోజు కూడా మనం ఇలా అందరూ ఒకటేసారి ఒకటే టైంలో మన ఇళ్లలో దీపాలు వెలిగించుండమేమో. దీపావళి కాకపోయినా ఈరోజు దీపావళి లాగే అనిపిస్తుంది నాకు. ఎందుకు దీపావళి చేసుకుంటారు అనేది కూడా మరొకసారి మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు వచ్చిందేమో అనిపిస్తుంది. మన పండగల్లో కానీ, మన శాస్త్రాల్లో కానీ, మన పూజల్లో కానీ పురాణాలు చరిత్రలు చెప్తున్నవి ఇంకొకసారి మనం తెలుసుకుంటున్నాము. మోదీ చెప్పినట్టుగా ఈరోజు చూడండి, ప్రతి ఒక్క చోట దీపాలు వెలిగించారు. చూస్తున్నారు కదా ప్రతి ఒక్క చోట ఈ కోట్ల దీప కాంతులు అన్నీ కలిసి మనం ఆశించినట్టు, మనం ఈ 3 రోజులు చెప్తున్నట్టు, చెప్పుకుంటున్నట్టు, మోదీ చెప్పినట్టు ఈ నవగ్రహాలకు శాంతి చేకూరాలని. ముఖ్యంగా ఈరోజు 9 సంఖ్య మార్స్కి సంబంధించింది, మంగళ్కి సంబంధించింది కాబట్టి. అలాగే రాహు ఈ వైరస్ని ఎక్కువ స్ప్రెడ్ చేసే ఒక గ్రహం కాబట్టి అవన్నీ శాంతించి మనకు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితుల్లోకి ఈ దీప కాంతులన్నీ మనల్ని నెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, విడతల వారీగా మనం ఇంట్లోనే బందీలుగా మిగిలిపోబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత April 15 తర్వాత తగ్గుముఖం పడుతుంది. 15 తర్వాత విడతల వారీగా ఈ లాక్డౌన్ అనేది ఎత్తేయబోతున్నారు ప్రధానమంత్రి. కాకపోతే ఒక్కసారిగా చేస్తే మళ్ళీ వైరస్ పెచ్చుమీరే ప్రమాదం ఉంది కాబట్టి విడతల వారీగా స్టేజ్ బై స్టేజ్ లాక్డౌన్ని ఎత్తేస్తారు. ఫస్ట్ April 15 తర్వాత ఒక 5 మనకు గ్యాప్ ఇస్తారు. ఈ 5 మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు, బయటికి వెళ్ళచ్చు, షాపింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఒక 15 మనకు లాక్డౌన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక 1 ఫ్రీగా వదిలేస్తారు. లాస్ట్ ఫైనల్ లాక్డౌన్ వచ్చేసి June 15 తర్వాత మనకి ఫుల్ ఇంకా స్వాతంత్రం వస్తుంది. ఎట్లయితే మనకు రిపబ్లిక్ వచ్చిందో అంతకుముందు, ఇప్పుడు కూడా అట్లే రిపబ్లిక్ రాబోతుంది June 15 తర్వాత. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ అంతా దీపాలతో వెలిగిపోయింది. 9 పాటు నరేంద్ర మోదీ గారు పేరు పేరున రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు 29 ముఖ్యమంత్రులు, 29 ప్రజలు, మొత్తం భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో అన్ని కోట్ల మందికి పేరు పేరున చేతులు జోడించి ఆయన నమస్కరించి చెప్పారు, ఈరోజు దీపాలను వెలిగించండి, ఈ దీపాలను వెలిగించి వైరస్ని తరిమి కొట్టండి, కరోనా కంట్రీ కరోనాను తరిమి కొట్టండి అని చెప్పేసి ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తిని అందరూ తిలకించారు, ఆలకిస్తున్నారు, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని గురించి అందరూ, సెలబ్రిటీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, సామాన్య ప్రజలు కాదు, డాక్టర్లు గారు, ఎవ్రీబడి అండి, A to Z, కామన్ మ్యాన్ టు సెలబ్రిటీ, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ అందరూ వెలిగిస్తున్నారు. వెలిగించి అందరూ కూడా 100% ఈ దీపాల యొక్క కాంతికి జరిగే ఒక మ్యాజిక్తో ఈ కరోనా వైరస్ని అంతం అందించాలని అందరూ అనుకున్నారు. అందరూ క్లాప్స్ కూడా కొడుతున్నారు. 9 ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పేసి ఎస్ అండి, మన భారతదేశంలో దృఢ సంకల్పం చాలా గొప్పది. దృఢ సంకల్పంతో ఏదైనా మనం సాధించవచ్చు. ఎస్ విఆర్, ఐ హోప్ వీ విల్ బి సక్సెస్ఫుల్లీ డూ అవర్ ఎఫర్ట్స్ టు సెండ్ కరోనా వైరస్ బ్యాక్ టు చైనా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. నరేంద్ర మోదీ గారు ఈ టైంలో, ఇంత టెన్షన్ టైంలో కూడా చాలా 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 చాకచక్యంగా వ్యవహరిస్తూ భారతదేశాన్ని అంతా ఒక బిడ్డలాగా తన ఒడిలో పెట్టుకొని ఈరోజు చూసుకుంటున్నారు. నిజంగా మోర్ దెన్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఈరోజు నేషన్ ఆఫ్ ద ఫాదర్ లాగా నాకు అనిపిస్తున్నారు, జాతి పితలాగా నాకు అనిపిస్తున్నారు. ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మోదీ అండ్ ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇండియా. జై హింద్, జై మోదీ. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్లో కూడా ఉంది.
ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. Please subscribe it. Please subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.